గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. 2024 జూలై నెల 21వ తారీఖు ఆదివారం రోజున ఆషాఢమాసం పౌర్ణమి రోజున గురు పౌర్ణమి వచ్చింది. ప్రతి మాసంలో కూడా మనకు ఈ పౌర్ణమి వస్తూ ఉంటుంది. పౌర్ణమి అంటే మనందరికీ కూడా చాలా ఇష్టం కలిగేటువంటి రోజుగా భావిస్తాం. సంతోషదాయకమైనటువంటి రాత్రిగా ఆ పౌర్ణమి రాత్రిని మనమంతా కూడా అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. ఈ మనస్సును ప్రేరేపించేటువంటి చంద్రుడు పరిపూర్ణంగా తమ యొక్క వెన్నెలతో మనల్ని ఆహ్లాదపరుస్తూ ఉంటాడు. ఈ పౌర్ణమి రాత్రుల్లో ప్రేమకు సంతోషానికి ఆహ్లాదానికి కారకుడైనటువంటి ఈ చంద్రుడు, చంద్రుని వెన్నెల అందరికీ ఇష్టమే. పరిపూర్ణమైనటువంటి చంద్రుడు, ఆయన ఇచ్చేటువంటి చల్లని వెన్నెలు అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని పిలుస్తూ ఉంటాం. ఈ జూలై మాసం 21వ తారీఖు ఆదివారం రోజున ఈ గురు పౌర్ణమి వచ్చింది. వైదిక వాంగ్మయములో లేక వైదిక సారస్వతములో తొలి గురువుగా భావించేటువంటి మహర్షి మహాకవి వ్యాస భగవానుడు ఏకరూపమైనటువంటి వేదాలను పరిష్కరించి 4 వేదాలుగా, చతుర్వేదాలుగా మనకు అందించాడు గనక వేదవ్యాసుడు అని ఆయన్ని పిలుస్తూ ఉంటాం. వేదాలతో పాటు ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు అందించిన మహాపురుషుడు, మహాకవి, మహానుభావుడు వ్యాస భగవానుడు. అటువంటి వేదవ్యాసుడు జన్మించిన రోజుగా ఈ గురు పౌర్ణమిని మనం జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంది. సాక్షాత్తు మహావిష్ణువే వ్యాస భగవానుడి రూపమని, ఆయన అవతారమని పెద్దలు కొనియాడుతూ ఉంటారు. కనుక వ్యాసుని ఈ వ్యాస పౌర్ణమి రోజున, గురు పౌర్ణమి రోజున పూజించి ఆరాధించే సాంప్రదాయం మనకుంది. అలాగే వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి తొలి గురువుగా మనం భావిస్తూ ఉన్నటువంటి సాక్షాత్తు మహావిష్ణువే అయినటువంటి హయగ్రీవ స్వాముల వారిని కూడా మనం ఆరాధిస్తే ఈ గురు పౌర్ణమి రోజు మరింతగా గురుబలాన్ని పొందగలుగుతాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ ఈ హయగ్రీవ స్వాముల వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. అలాగే శైవ మతాన్ని అనుసరించి శైవ తొలి గురువుగా భావిస్తూ పరమశివుడే గురువు రూపము దాల్చినటువంటి మహాగురువు దక్షిణామూర్తి వారు, నిదయే సర్వ విద్యానాం విషజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తి ఏ నమః అంటూ ఈ దక్షిణామూర్తి స్వామిని మనము ఆరాధిస్తూ స్మరిస్తూ పూజించడం వల్ల అనేక విద్యలు, సకల ఐశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తారు. ఈ రకంగా గురు పరంపరగా తీసుకుంటే ఎందరో గురువులు మనకు నిత్య జీవితంలో కనిపిస్తూ ఉంటారు. గురు పరంపర చరిత్రలో గన మహావిష్ణువు, బ్రహ్మ, పరమేశ్వరుని యొక్క ఏకరూపంగా చెప్పుకునేటువంటి దత్తాత్రేయ స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, సిద్ధి సాయినాథుల వారు, వీరందరూ కూడా మనందరికీ గురువులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ గురుదేవులను కూడా ఈరోజు ఆరాధించుకోవచ్చు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి మనకి ఎందరో గురువులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు ఎందరో ఉన్నారు. వారిని ఆరాధించినా కూడా ఈ గురు పౌర్ణమి రోజున మనకెంతగానో గురుబలము వస్తుంది. ఆ గురువుల నుంచి ఆశస్సులు పొందగలుగుతాం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఈ జూలై నెల 21వ తారీఖు ఆదివారం వస్తున్నటువంటి గురు పౌర్ణమి రోజున గురువులందరినీ దర్శించి పూజించి మరింతగా గురుబలాన్ని, గురువుల ఆశస్సుల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.